చైనా యుద్ధం కోరుకుంటే శాంతిని నెలకొల్పేలా చేసింది ఇండియా. సరిహద్దులు దాటి చైనా వెనక్కి వెళ్ళిపోయింది. అయితే చైనాను ఎక్కడ నమ్మొచ్చా అనేది మాత్రం సందిగ్ధంతో కూడుకున్న భయంకర నిజం. అవును, 1962 ఇదే జూలైలో అదే గాల్వన్ పోస్ట్ సేమ్ ఇండియా సరిహద్దులు దాటి ఆర్మీ పోస్టులు తొలగిస్తూ చైనా ముందుకు రాసాగింది. ఇండియా జవాన్లు స్థిరంగా ఉన్నారు, దేనికైనా రెడీ అన్నట్లుగా అన్నారు. అయితే చైనా ఏం చేసిందంటే ఇప్పుడు మనకు ఎలా జరిగిందో ఆ రోజు కూడా అలాగే ప్రవర్తించింది. మీరు చూస్తున్న ఓ పేపర్ ఆర్టికల్ ఇదే, చైనా వెనక్కు వెళ్ళిపోయింది అని ఇక్కడి సారాంశం. అయితే సరిగ్గా ఇది జరిగిన 3 నెలలకు యుద్ధం ప్రారంభమైంది. అప్పటి ప్రభుత్వం చైనాను గుడ్డిగా నమ్మటం, మన భౌగోళిక ప్రాంతాల రక్షణ దిశలో దూకుడు కనబరచకపోవడం వంటి కారణాలు ఏదైనా కావచ్చు, కానీ ఇండియా చాలా నష్టపోయింది. ఇప్పుడు కూడా అలాగే మేక వన్నెన పులిలా నాటకాలు ఆడుతుందా అనే సందేహాలు వ్యక్తమవ్వక తప్పదు. ఎందుకంటే చైనాను నమ్మకూడదు. చైనా వస్తువులనే మనం ఏ రోజు కూడా నమ్మం. అలాంటిది చైనా ప్రవర్తన తీరు నమ్మసక్యంగా లేదు అన్నట్లుగా ఇప్పుడు చాలామంది తమ తమ అభిప్రాయాలను వెళ్ళగక్కుతూ ఉన్నారు. అంతేకాక చైనాకు సంబంధించిన యాప్స్ని బ్యాన్ చేశాం, తమ ఎగుమతులకు ఆంక్షలు విధించాం. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని చైనా ఏమీ చేయడానికైనా సిద్ధపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అదే గాల్వన్ ఏరియా నుంచి చైనా వెనక్కి మళ్ళుతోంది. 2 కిలోమీటర్ల వెనక్కి వెళ్ళిపోయింది అని ఇండియా సంబరాలు చేసుకుంటుంది, కానీ చైనా తోక ముడిచింది మాత్రమే అనుకుంటున్నాం. ప్రధాని మోడీ సైనిక శిబిరాలను సందర్శించి వచ్చాక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగి చైనా విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపిన అనంతరం చైనా తనంతట తానే ఘర్షణ స్థలం నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ ప్రాంతం నుంచి 2 దేశాలు తమ తమ సైన్యాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకారం కుదుర్చుకొని ఎవరికి వారు వచ్చేశారు. చైనా కూడా ఇక్కడ ఆచితూచి మాట్లాడుతోంది. అయితే చైనా చెప్పేది ఒకటి, చేసేది మరొకటి, ఎందుకంటే దాని బుద్ధే అంత. అయితే చైనా వక్రబుద్ధిని ప్రదర్శించడానికి చాలా కారణాలే ఉండవచ్చు. ప్రపంచమంతా చైనాకు వ్యతిరేకం, ఈ ఈర్ష్యను తట్టుకోలేకపోతుంది చైనా. అది కాక వైరస్ పుట్టినిల్లు చైనా, ఇది ఇప్పుడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. దక్షిణ చైనా సముద్రం అగ్రదేశాల ఆధిపత్య ప్రదర్శనకు వేదికగా మారుతూ ఉంది. వియత్నాం, ఫిలిప్పైన్స్ వంటి దేశాలు సైతం చైనా పెత్తనాన్ని ధిక్కరించడం, తైవాన్, హాంకాంగ్ గొడవలు, ఇతర దేశాల మద్దతు, వీటన్నింటినీ మించి వైరస్ కారణంగా చైనా బృహత్తర బీఆర్ఐ ప్రాజెక్టులకు కూడా భారీ దెబ్బ తగలడం, ప్రత్యేకించి పీఓకే గుండా వెళ్లే రోడ్డు సిసిఈసిని ఇండియా బలంగా వ్యతిరేకిస్తూ ఉండడం, లక్షల కోట్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడం, చైనాతో అమెరికాకి గొడవలు, అలాగే మన ఇండియాకి అమెరికా సపోర్ట్, లడాక్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం, ఆర్టికల్ 370 ఎత్తివేత, సరిహద్దుల దాకా ఇండియా రోడ్లు వంతెనలతో మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చేస్తూ ఉండటం, ఈ కారణాలన్నీ కూడా చైనా మనసులో పెట్టుకుని తన వక్రబుద్ధిని చూపిస్తుందా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. కేవలం చైనా అక్కడ నుంచి తాత్కాలికంగా మాత్రమే వెనక్కి వెళ్ళింది. తన మనసులో యుద్ధం ఇప్పుడు వద్దు, మనల్ని ఆర్థికంగా చాలా దెబ్బే కొట్టారు. అదీకాక గతంతో పోలిస్తే ఇండియా చాలా బలపడింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియాకు మద్దతుగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కానీ తొందరపడి యుద్ధం అంటే మనల్ని ఎలాగూ మూసేస్తారు అని చైనా మీటింగుల మీద మీటింగులు వేసుకుని తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంది. అయితే అటుపోయి ఇటుపోయి ఎప్పటికీ కూడా మన ఇండియా మంచితనానికే ముందడుగు వేస్తుంది. గతంలో కూడా ఇలాగే చైనాను గుడ్డిగా నమ్మేశాం, కానీ ఈసారి కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ, వ్యూహరచన చేస్తుంది అజిత్ దోవల్. 1962 లాగే మళ్ళీ ఎందుకు చైనా తిరగబడకూడదు అన్న అనుమానాలు బలంగా రేకెత్తించాయి. అందుకే చైనాను అంత గుడ్డిగా నమ్మదలుచుకోలేదు. గాల్వన్ దగ్గర ఇండియా తన ట్యాంకుల్ని అలాగే మోహరిస్తుంది. అవసరమైతే గాలిలో, సముద్రాల్లో, నేల మీద యుద్ధానికి తగినట్టుగా ప్రిపేర్ అయిపోతుంది. క్షిపణి నిరోధక వ్యవస్థల్ని రెడీ చేసుకుంటుంది, రాఫెల్ విమానాలని తీసుకుని రాబోతుంది. దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు ప్రవేశించాయి కూడా. మన అగ్ని, పృథ్వీ, ఆకాశ్ తదితర క్షిపణులు చైనా వైపు గురిపెట్టి రెడీగా ఉన్నాయి. ఇక బ్రహ్మోస్ సంగతి చెప్పనక్కర్లేదు. 4 టెంట్లు పీకేసి 4 ఆర్మీ జీపులు కొంత దూరం వెనక్కి వెళ్లడమే తోక ముడవడం మాత్రం కాదు, మనం ఎంత అలర్ట్గా ఉన్నామో వారికి క్షణక్షణం చూపిస్తూనే ఉండాలి. ఎందుకంటే చైనా ఇంకా ప్యాంగాంగ్ సరస్సు వద్ద అలాగే తిష్ట వేసుకుని కూర్చుంది. ఏమాత్రం చల్లబడినా ఇక ప్రమాదం ఏమీ లేదులే అని భావించి ఏమార్పాటు పడినా మనకు ప్రమాదమే. గత అనుభవాలు అలాంటివే. మరి
ఇక చైనా వెనక్కి వెళ్లి అటు నుంచి అటు బైపాస్ రోడ్లో నేపాల్ వెళ్లి నేపాల్ ని ఉసిగొలుపుతుంది. అంతేకాదు భూటాన్ లో కొత్త పంచాయతీలకు తెరతీస్తుంది. ఇక్కడ ఆపేసి అరుణాచల్ ప్రదేశ్ లో ఇంకో కొంపట్టి కూడా మొదలు పెట్టేసింది అని చెప్పాలి. ఆల్రెడీ పాకిస్తాన్ బలగాలు ఇండియా సరిహద్దుల వైపు సమీకరించుకుంటుంది. ఉత్తరాఖండ్ లోని బారాహుతి, హిమాచల్ ప్రదేశ్ లోని సిప్కి కీలక ప్రాంతాల్లో చైనా జవాన్ల కదలికలు పెరిగాయి. లడాక్ లో ఆపేసినట్టే ఆపి ఇక్కడ కొత్త కథలకు తెర తీసే అవకాశాలు బెడ్డుగా ఉన్నాయి. 1992 మనోడే కథ అని నెహ్రూ భాయి భాయి అంటే చైనా కాస్త నవ్వుకుని చిన్నగా ఆక్సాయిచను కాజేసేసింది. ఇక మోడీ సైతం జిన్పింగ్ ను మహాబలిపురానికి ఆహ్వానించాడు, ఆలింగనం చేసుకున్నాడు. ఆ మర్యాదలు చూసి జిన్పింగ్ కూడా నవ్వుకున్నాడు. కానీ వెనకాల ఎన్ని కుట్రలు కుటిల వ్యూహాలు ఎన్నో దాగి ఉన్నాయని ఎన్నాళ్ళు మనకు తెలియదు. అయితేనేం భారీగా తిప్పికొట్టాం. ఒక రోజుకే ఎన్నో వేల కోట్ల నష్టంలో కూరుకుపోయేలాగా చేశాం. అంతేకాదు ప్రపంచమంతా ఏకబిగిన బిగించి వెన్నెముక ఇరిగేలా నడ్డి విరగ్గొట్టాం. ఇవన్నీ కూడా ఇప్పుడు చైనాకు మింగుడు పడడం లేదు. చరిత్రలో ఏదో ఒక విధంగా జిన్పింగ్ పేరు మారుమోగిపోవాలి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు ఆ దేశ అధ్యక్షుడు. అయితే ఇటుపక్క కూడా చరిత్ర సృష్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే సింగిల్ సిట్టింగ్లో 2 గంటల్లో అజిత్ దోవల్ మొత్తం క్లోజ్ చేసి పడేశాడు. ఇక అలాగే చైనాను మీరు వెనక్కి వెళ్ళమని అజిత్ దోవల్ మాత్రం అక్కడే నిలబడి ఉండటం విశేషం. ఎందుకంటే ఇప్పటిదాకా ఇండియా చేసింది ఘోరంతే, చేయాల్సింది కొండంతా. ముందు ముందు చైనాకు ఇంకెన్ని చుక్కలు చూపించాలో అజిత్ దోవల్కు బాగా తెలుసు. ఆయన ఆ పనిలోనే నిమగ్నమైపోయి ఉన్నాడు. ఇక మరో మహత్తర విషయం ఏంటంటే చైనా ఆర్మీలో సంచలన విషయం బయటపడింది. చైనా జవాన్లు చనిపోయింది 40 మంది కాదు, మొత్తంగా 100 మంది. అవును, మనవైపు 21 మంది చనిపోగా చైనా వైపు 40 నుంచి 45 మంది సైనికులు మాత్రమే చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. చైనా కూడా మృతుల సంఖ్య చెప్పలేదు. ఈ క్రమంలో చైనా పీపుల్స్ ఆర్మీకి చెందిన రిటైర్డ్ అధికారి క్సి అనే అతను ఒకరు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపాయి. చైనాకు చెందిన సైనికులు 100 మందికి పైగా ఈ ఘర్షణలో చనిపోయారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో చైనా ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోంది అని కూడా ఆరోపించారు. గాల్వన్ వ్యాలీలో అసలు ఏం జరిగింది అన్నదానిపై చైనా తరపు నుంచి ఎప్పుడు కూడా బయటకు రానేలేదు. మరి ఇప్పుడు 100 మందికి పైగా చైనా సైనికులు మరణించారు అన్న విషయం సిపిఏ మాజీ సైనికుడు క్సి ఆ ప్రాంతానికి చైనా మరిన్ని బలగాలను తరలించినా అక్కడి పరిస్థితులు ఇండియాకే అనుకూలం అని చెప్పేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అందుకే చైనా మన సైన్యానికి కూడా భయపడి ఇంకొంచెం వెనక్కి వెళ్లేలాగా ఆలోచించుకుంటూ ఉంది. ఏది ఏమైనా ఇండియా దెబ్బకి చైనా కుదేలైపోయింది. అలా అని ఈ నక్కని అస్సలు నమ్మకూడదు. వీలైనంత జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు మన కేంద్రం అలాగే అజిత్ దోవల్ ఆ వ్యూహ రచనలే చేస్తూ ఉన్నారు. మరి తప్పకుండా వారికి సపోర్ట్ చేస్తూ సెల్యూట్ చేసేద్దాం. ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.